డాక్టర్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో యుపిఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదో ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో ఇరవై నాలుగో ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్ శాతం జీమ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా కొన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమికుల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డ్ ఫ్రం ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థల్లో పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల ఇరవై సంవత్సరాల ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అలాగే లక్షల మంది విద్యార్థులకి కొన్ని వందల సెమినార్స్ ఇచ్చిన అనుభవంతో మేధావులతో లోతైన విశ్లేషణ చేస్తూ సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే కార్యక్రమమే ఈ మేధో మదనం రాజకీయాల్లోకి రావాలనుకునే నేటితరం యువతకు ఆయన రోల్ మోడల్ ప్రజల కోసం రోడ్డెక్కే ప్రతి ఒక్క నాయకుడికి ఆయన ఇన్స్పిరేషన్ చదివింది ఎంబీబీఎస్ అయినా అడుగు పెట్టింది మాత్రం అడ్మినిస్ట్రేషన్లో తెలుగు రాష్ట్రాల ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలపై ఆయనకు ఉన్న పట్టు సామాన్యం ఆయని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ జయప్రకాష్ నారాయణ పంతొమ్మిది వందల ఎనభై కేడర్ ఐఏఎస్ అధికారిగా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో చేరిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని చాలా జిల్లాల్లో వివిధ స్థాయిల్లో అధికారిగా పనిచేశారు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోని పేద ప్రజల కష్టాలు స్వయంగా చాలా దగ్గరగా చూశారు అధికారానికి బలైన ఆకలి బతుకులను చూశారు అన్యాయం చేతిలో నలిగిపోయిన అభాగ్యులను పలకరించారు ఈ ఘటనలే ఆయనను రాజకీయాల వైపు నడిపించాయి సమాజంలో తాను చూడాలనుకునే మార్పు తనతోనే మొదలు కావాలన్న లక్ష్యంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉద్యోగాన్ని వదిలిపెట్టి లోక్ సత్తా పార్టీ ప్రారంభించారు అప్పటి వరకు ఉన్న కుళ్ళు రాజకీయాలకు అతీతంగా ఓ కొత్త తరం రాజకీయ వ్యవస్థను సమాజానికి పరిచయం చేశారు యువతను మేధావులను రాజకీయాల వైపు నడిపించారు అనేక చట్టాల సవరణలో మార్పుల కోసం పోరాడి విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కూడా తన గళం వినిపించారు కానీ తరువాత రాష్ట్రంలో వచ్చిన రాజకీయ మార్పులు నాయకుల విధానాలు చూసి ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు రాజకీయాలకు ఆయన దూరం కావచ్చు కానీ రాజకీయాలు ఆయన నుంచి దూరం కాలేదు ఇప్పటికీ ప్రభుత్వం తీసుకునే ప్రతి తప్పుడు నిర్ణయాన్ని ఆయన ప్రశ్నిస్తారు మంచి నిర్ణయాన్ని స్వాగతిస్తారు ప్రతి విషయాన్ని సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా విశ్లేషిస్తారు కరప్షన్ లేని రాజకీయాలను కోరుకునే జయప్రకాష్ నారాయణతో పలు అవార్డుల గ్రహీత ఉన్నత శ్రేణి విద్యావేత్త ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ సతీష్ మేధు మధురం కార్యక్రమాన్ని అంటే అంటే ఎట్లా కాన్స్టిట్యూషనల్ గా ఉన్నటువంటి మన సిస్టమ్ ఇష్యూ లేకపోతే సిస్టమ్ కాదు ఇప్పుడు జాతీయ రహదారులు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారు సార్ కాబట్టి రాజకీయ సంకల్పం ఉండి గట్టిగా చేయాలనుకుంటే ప్రజలు ప్రజలు ఆర్థిక అభివృద్ధిని కోరుకుంటున్నారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దేశం గురించో లేకపోతే అన్ని ఆస్పెక్ట్స్ ఎకానమీ ఇంకోటి ఇంకోటి మాట్లాడుతున్నారు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో జనరల్గా వాళ్ళు ఆలోచన విధానం నేను కొత్తగా పార్టీ వచ్చాను ఇది చేస్తాను ఇది కట్ చేస్తాను ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అన్నటువంటి ధైర్యంగా చెప్పి పరిస్థితి అసలు ఉందా అలా ఉంటే వాళ్ళు అసలు సిస్టంలోకి రాగలరా ఒక వేద దేశంలో సంక్షేమము కావాలి అభివృద్ధి కావాలి రెండు సమతూకం కావాలి అంటే నేను ఏంటంటే అంటే నార్మల్గా న్యాచురల్గా జరిగే గ్రోతే జరుగుతుందా ఇంకా బియాండ్ మనం చేయలేకపోతున్నాం కదా సార్ ఎటువంటి ఇన్ఫ్లేషన్ గ్రోత్ రేటు ఇవన్నీ చూస్తే మీరు అంటే మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లాంగ్ టర్మ్లో ఆరేడు శాతం అయినా కూడా గ్రోత్ రేట్ ఉన్నట్టయితే కాంపౌండింగ్ ఎఫెక్ట్ చాలా గణనీయంగా ఉంటుంది ఫస్ట్ జనరేషన్ మనం అనుకున్నట్లయితే ఎక్కువగా ఎవరైతే ఒక జనరేషన్ యూజ్ చేసుకుందో నెక్స్ట్ జనరేషన్స్ని ఎక్కువగా వాడుకుంటూ కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారోకాలంలో కూడా పాతకాలంలో రైల్వే కంపార్ట్మెంట్ లాగా రైల్వేలో బతకడం చాలా కష్టం వెళ్ళేదాకా వెళ్ళడానికి తపన వెళ్ళిన తర్వాత మిగతా రాకుండా ఆపడానికి తపన లేదు మనకి మాకు ఈ సదుపాయాలు కావాలి ఇది కావాలని మేము వెనకబాటు అని ఎవరైతే అంటున్నారో అలాంటి వ్యక్తుల్లోంచి బెటర్గా ఆ రిజర్వేషన్ యూజ్ చేసుకుని పైకి వచ్చినటువంటి వ్యక్తులు నేను పర్సనల్గా చూడడానికి పాఠశాల విద్యలో రిజర్వేషన్ కూడా లేదు కదా ఆ విద్య నిజంగా అంతే ఎవరితోనో పోటీ పడే అవకాశం ఉంటే ఎదుగుతారు కదా సార్ జనరల్ టాపిక్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు చైనాని తీసుకున్నట్లయితే నేను అసలు అబ్జర్వ్ చేశాను అసలు ఏంటి ఆ కంట్రీ ఎంత టైంలో ఎంత గ్రోత్ అయింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకున్నట్లయితే చూస్తే ఆల్మోస్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిటీ నైన్టీస్లో మంద ఎక్కువ మంది బాగుంది మనకి సంబంధం సమానం ఉన్నాయి ఇంకా కొంచెం ఎక్కువ ఉంది సార్ ఆల్మోస్ట్ మీకు సెవెంటీస్లో తీస్తే మంది నూట పదమూడు ఉంటే అది నూట పదమూడు ఉంది ఎయిటీస్ వస్తే మంది ఎక్కువ ఉంది టూ సిక్స్టీ నైన్ ఉంటే వాళ్ళది ఇంకా తక్కువ ఉంది టూ హండ్రెడ్ సెలరే ఉంది టూ హండ్రెడే ఉంది సార్ మంది వస్తే త్రీ హండ్రెడ్ సెవెంటీ ఎయిటీ ఉంటే వాళ్ళకి త్రీ హండ్రెడ్ కూడా లేదు ఎయిటీ సెవెంటీ నైంటీ వరకు సడన్గా ఫోర్ హండ్రెడ్ అంటే గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత అంతా వచ్చిన తర్వాత మంది ఒక ఫోర్ పర క్యాపిట వస్తే ఒక్కొక్క పది ఏళ్ళు చూస్తే ఫోర్ ఫిఫ్టీ లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్ రెండు వేలు వచ్చాము రెండు వేలు మూడు వందల వచ్చే అక్కడి నుంచి వెయ్యి నాలుగు వేలు పదివేలు పదమూడు వేలు అంటే వాళ్ళ సడన్గా ఈ ముప్పై ఏళ్ళలోనే పాతికేళ్లలోనే జరిగిన అంతకుముందు పెద్దగా డిఫరెన్స్ ఏమి లేదు సార్ కరెక్ట్గా మీకు టూ థౌసండ్ నైంటీ ఫైవ్ నుంచి చూస్తే కరెక్ట్గా ఆల్మోస్ట్ అంతే కదా సార్ ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు మధ్యలో స్పాన్లో పర క్యాపిటల్ ఇన్కమ్ కానీ జీడిపి కానీ గ్రోత్ కానీ ఆల్ ఆస్పెక్ట్స్లో ఓవరాల్గా మనం మాడుకున్నట్లయితే వాళ్ళది అబ్నార్మల్ డిఫరెన్స్ వచ్చింది ఈ రోజున పది పన్నెండు పదమూడు వేలు డాలర్లు పర క్యాపిటల్ ఎన్కం ఆడదు ఉంటే మన రెండు వేల మూడే మూడే ఉంది అంటే ఇదంతా రావడానికి అంటే సరే పొలిటికల్ పొలిటికల్ సిస్టమ్ అన్న పాయింట్ అంటే అంటే ఇది కాన్స్టిట్యూషన్గా ఉన్నటువంటి ఎక్సెసివ్ ఫ్రీడమ్ వల్ల జరుగుతున్నటువంటిది కాదు కాదు మనం వాళ్ళు ఒక ఇరవై ఏళ్ళు తేడాగా ఉన్నాం మన మూర్ఖత్వం వల్ల సరైన సమయంలో స్పందించుకుని ఆలస్యంగా స్పందించాం కానీ ఇరవై ఏళ్ళు ఆలస్యంగా చూసినట్టయితే సుమారుగా వాళ్ళు ఇరవై ఐదు క్రితం మనం ఇప్పుడు అక్కాం ఇరవై ఏళ్ళ క్రితం సార్ వాళ్ళు వాళ్ళు కూడా పరిగెడతారు కదా సార్ ఇరవై ఏళ్ళు ఇరవై ముందుకు ముందుకెళ్తే లేదు వివిధ కారణాల వల్ల వాళ్ళు అంత వేగంగా పరిగెట్టలేరు మనం కూడా వేగంగా పరిగెట్టే అవకాశం ఉండదు కానీ మూడు మౌలికమైన అంశాలు ఉన్నాయి మొట్టమొదటిది ఇందాక అనుకున్నాం మనం చైనా ఫౌండేషన్స్ని బలంగా చేసుకున్నాం మంచి విద్య మంచిగాకపోయినా ఒక మాదిరి ఆరోగ్యం ఈ రెండు బాగా అందించారు ఎనభై నాటికే అందింది ఇప్పుడు రిజల్ట్ వస్తుంది వాళ్ళకి రిజల్ట్ వస్తుంది మనం ఇప్పటికీ అధ్వానంగా ఉన్నాం మనం ఇది చేయకుండా ఒక స్థాయి దాటిన తర్వాత మీకు ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదు బొర్ర ఉపయోగించే మనుషులు లేకుండా ఉంటే వాడికి సినిమా యాక్టర్ అనుకాల సినిమా యాక్టర్ హీరోల కలెక్షన్లు చూడటము లేకపోతే రాజకీయ నాయకుల కుటుంబాలను కలపట్టమో తప్ప ఇంకోటి లేకపోయినా వాడు సమాజానికి మనకు వస్తాడు వాడి గడే మనకి వస్తాడు అంటే ఖాళీగా ఉన్నాను నాకు పని లేదు ఏం లేదు కానీ ఎవడో ఒక తిరగాలంటాడు వాడు కాబట్టి ముందు నైపుణ్యాన్ని ఇవ్వకుండా వీళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వకుండా ఆర్థిక వ్యవస్థను పెంచలేదు మొట్టమొదటి బాగా చేశారు రెండోది మౌలిక సదుపాయాల కల్పన అద్భుతంగా చేశారు మొత్తం పెట్టుబడి అంత దాన్ని పెట్టి ఆ కల్పన చేస్తూ పెట్టుబడుల్ని అన్ని అవరోధాలు తొలగించేసి రండి మీకు ఎందుకు రండి అన్నారు ప్లగ్ అండ్ ప్లే చాలామంది పదం పడతారు చైనా గురించి మీరు పెట్టుబడికి వెళ్తే మీకు అంత కొంచెం రెడీ అంతా రెడీ ఈ ఫ్యాక్టరీ ఈ బిల్డింగ్ కూడా ఉంది అంత రెడీ ఎలక్ట్రిసిటీ ఉంది వాటర్ ఉంది మీరు ఆల్రెడీ మొదలొచ్చు చెప్పంటారు అద్భుతంగా దాన్ని ర్యాపిడ్గా చేయగలిగారు ఉదాహరణకి కొన్ని కంపెనీలు టెస్లా ఉందనుకోండి అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసిన దానికి మొట్టమొదటిగా బయటకు వచ్చిన దానికి తేడా తొమ్మిది నెలలు తొమ్మిది నెలల కాలంలో మోటార్ కార్ కంపెనీ ఏమీ లేని భూమి మీద ఫ్యాక్టరీ నిర్మాణం చేసి కార్లు ఉత్పత్తి ప్రారంభమైంది ఇండియాలో పదిహేడు పడుతుంది మనం ఆలస్యం చేస్తున్నాం మూడవది లోకల్ గవర్నమెంట్ అధికారాన్ని పూర్తిగా వికేంద్రీకరించి ఓవరాల్గా పాలసీ జాతీయ స్థాయిలో నిర్ణయం చేశారు అమలు చేయటము జవాబుదారితలంతా లోకల్ గవర్నమెంట్స్కి ఇచ్చేశారు అది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేతుల్లో ఉండదు రాష్ట్రపతి చేతుల్లో ఉండదు చాలా బలమైన స్థానిక ప్రభుత్వాలు మనకి పేలవమైన బలహీనమైన నిరోధకమైన స్థానిక ప్రభుత్వాలు రెండు వేల ఐదులో నేను చైనా వెళ్ళినప్పుడు ఒక అఫిషియల్ డెలిగేషన్ అఫిషియల్ కాదు కానీ ఒక హై పవర్ డెలిగేషన్ పార్ట్గా వెళ్ళాను అక్కడ గతంలో చైనా విదేశాంగ మంత్రిగా గారు చేసిన హువాంగ్ హువా అని చెప్పని డెబ్బై ఆరు నుంచి ఎనభై దాకా ఆయన విదేశాంగ మంత్రి ఎనిమిదేళ్ల పాటు ఆయన మాకు హోస్ట్ ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించాం నేను నవ్వుతూ ఆయనతో అన్నాను ఏమండి మా కమ్యూనిస్టులు మమ్మల్ని చావుగొట్టేస్తున్నారు మా దేశంలో ఒకసారి మీరు పిలిచి ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా వాళ్ళకి ఆర్థిక అభివృద్ధిని కూర్చుంటే ఆయన నవ్వుతూ అన్నాడు చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ కేవలం స్టెబిలిటీ అండ్ ఆర్డర్ సమాజంలో శాంతి భద్రతలు స్థిరత్వం కోసం తప్ప ఆర్థిక విధానాల కోసం కాదు మీ కమ్యూనిస్టులు అది అర్థం కాకపోతే మీ దేశం దురదృష్టం ఉన్నాడు సింగిల్ వాళ్ళు చెప్పాడు సార్ మనకి కూడా సందేహాలే ఈవేళ కూడా ఎన్ని విషయాల్లో మనకు చర్చలు జరుగుతున్నాయి ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగము లేకపోతే మరొకటి అసలు అవుట్కమ్స్ ఏమిటి మనకి ఏది వస్తుంది తక్కువ ఖరీదుతో ఎక్కువ మనకి ఏది వస్తుంది ఉత్పత్తి పెరుగుతోంది లేదా ఎగుమతులు పెరుగుతుంది అది కదా మనం చూసేది పెద్దానికి అడ్డుకట్టలు వేస్తున్నాం మనకి మన చర్చలో ఇది సోకర్లు ఆర్థిక సరళీకరణ జరిగిన తర్వాత కూడా ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా ఏ హేతుబద్ధం విధానం చెప్పినా కూడా ఏదో రకంగా ఉద్యమాలు గొడవలు గందరగోళాలు కంప్యూటర్లు ఆపిస్తాం చాలా కాలం పాటు కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయనే భ్రమతో అన్ని పార్టీలు సంబంధించిన బ్యాంకు ఉద్యోగులని లేకపోతే మరొకటి ఇంకా మన చాలా వెనక అంటే దాన్ని అంటే దాన్ని ఎట్లా చూస్తారు సార్ అంటే కాన్స్టిట్యూషనల్గా ఉన్నటువంటి మన సిస్టమ్ ఇష్యూ లేకపోతే ఎక్సెస్ ఫ్రీడమ్ అవడం వల్ల సిస్టమ్ కాదు ఇప్పుడు జాతీయ రహదారులు ఉన్నాయి బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇప్పుడు చేస్తున్నారు సార్ కాబట్టి రాజకీయ సంకల్పం ఉండి గట్టిగా చేయాలనుకుంటే ప్రజలు ప్రజలు ఆర్థిక అభివృద్ధిని కోరుకుంటున్నారు మౌలిక సదుపాయాలను కోరుకుంటున్నారు ఉత్పత్తిని కోరుకుంటున్నారు సార్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఉన్న డేటా తీసుకుని ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్న డేటా తీసుకుని నేను మామూలుగా జీడిపి దగ్గర నుంచి ఇండెక్స్ అన్నీ కూడా ఆల్ ఫ్యాక్టర్స్ నేను అనాలిసిస్ చేశాను నాకు అర్థమైంది ఏంటంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని ఇన్ఫ్లేషన్ దగ్గర నుంచి అన్నీ చూస్తే పెద్దగా డిఫరెన్స్ నాకు కనపడలే అంటే కొన్ని విషయాల్లో కొన్ని కనపడవచ్చు ఇక్కడ బాగుండొచ్చు కొన్ని ఎక్కడ బాగుండవచ్చు అంటే మొత్తం అన్ని రకాల కులాలు మతాలు రకరకాల ప్రజలు రకరకాల భావాలతో ఉన్నటువంటి మిక్స్డ్ కంట్రీ కాబట్టి అందరినీ సాటిస్ఫై చేయాలన్న ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ప్రయత్నంలో వీళ్ళ ముందుకు వెళ్ళలేక ఆ రిస్ట్రిక్షన్స్తో పాటే ఉంటున్నారు ఏ పార్టీ వచ్చినా ఇలాగే ఇలాగే చేస్తారు కదా వేరే వాళ్ళు కొత్త పార్టీ రావడం వల్ల ఎబ్నార్మల్గా చేంజెస్ అనేది తీరిటికల్గా మనం చూడొచ్చు తప్ప ప్రాక్టికల్గా వాళ్ళ చేయడానికి కూడా వాళ్ళకు కూడా చేతులు గొలుసులు కట్టేసినట్టు ఉన్నటువంటి సిస్టమ్ ఆల్రెడీ ఉంది కదా సతీష్ దాన్నే ప్రజాస్వామ్యం అంటాం ప్రజాస్వామ్యంలో ఉన్న నష్టం ఏంటంటే వేగంగా నిర్ణయాలు తీసుకోలేరు తీసుకుని అందరినీ ఒప్పించలేరు కాబట్టి కొంత ప్రతిఘటన ఉంటుంది లాభం ఏంటంటే ఒకసారి సమాజం ఏకాహపే వచ్చిన తర్వాత ఇక బండి ఆగదు మళ్ళీ మధ్యలో ఎవడో వచ్చి అడ్డుకు వేయటం ఉండదు కాబట్టి రెండు మనం స్వీకరించాలి కొంత నష్టం ఉంది కొంత లాభం కూడా ఉంది మన సిస్టమ్ నొప్పుకున్న తర్వాత దాన్ని దాన్ని ఎలాగా సమర్థంగా చేసుకోవాలి ఆలోచించాలి ఒక పని చేద్దామని ట్రై చేస్తే డెఫినెట్గా వేరే వర్గం వచ్చి మీరే చెప్పారు ఇప్పుడు డెఫినెట్గా ప్రతి ప్రతిఘటించడం కానీ లేకపోతే వద్దు అని చెప్పడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉంది కదా అంటే మేజర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ జరగాల్సినటువంటి సందర్భం టైం ఇప్పుడు వచ్చిందని అనుకోవచ్చా లేకపోతే లేదు రాజ్యాంగంలో మౌలిక మార్పులు ఏం అక్కర్లేదు దాని ఇంప్లిమెంటేషన్లోనే ఏదైనా అంతే ఇప్పుడు నాయకత్వానికి ఆ దూరదృష్టి ఉండాలి ఇప్పుడు వాజ్పేయి ప్రభుత్వం ఉన్నది నరసింహ ప్రభుత్వం ఉన్నది నరసింహరావు గారి ప్రభుత్వం బలమైన ప్రభుత్వం కాదు ఆయన సంకీర్ణ ప్రభుత్వం పడి చేశాడు కానీ నాయకత్వాన్ని చూపెట్టాడు ఆయన ఒక సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ఏకాభిప్రాయాన్ని సాధించడానికి నాయకత్వం తీరు అందరిని కూర్చోబెట్టి కాస్త పెద్ద మార్పులు తెచ్చిన ఏం లేదా నెహ్రగరి కొనసాగించానని చెప్పి చెప్పేవాడు అట్లా చెప్పి ఇంత ఆర్భాటం చేస్తున్నట్టు కాకుండా ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళన తొలగడం కోసం చెప్పారు వాజ్పేయి గారు ఎనభై ఏళ్ల వయసులో కూడా చాలా ముందు చూపుతో ఇరవై ముప్పై ఏళ్ళు ముందు ఆలోచించి కొన్ని మార్పులు చేపట్టాడు ఎఫ్ఆర్బిఎం చట్టం కావచ్చు కొత్త పెన్షన్ విధానం కావచ్చు ఇలాగా మరి ఆయన కాలంలోనే నేషనల్ హైవేస్ కావచ్చు లేకపోతే టెలికామ్ సెక్టర్ ప్రైవేటైజేషను వేపరలైజేషన్ కావచ్చు మరి కొన్ని మౌలిక మార్పులు కావచ్చు ఆయన కాలంలో దాని ప్రభావం ఆ తర్వాత ఆర్థిక అభివృద్ధి కల్పించింది ఎందుకంటే ఇవాళ నిర్ణయాలు చేస్తే మెట్ నొక్కగానే కనబడుతున్నాయి వస్తున్నాయని చెప్పారు దాని దాని లాభం యూపీఏ ప్రభుత్వానికి వచ్చింది వచ్చింది సార్ వచ్చింది ఆర్థికంగా కానీ అప్పుడేం చేశారు యూపీఏ ప్రభుత్వం ఆర్థిక ప్రగతి పెరిగినప్పుడు బ్యాంకులు ఇష్టం వచ్చినట్టుగా లోన్లు ఇవ్వటము దానిలో కొంత అవినీతి కొంత ఆసక్తి పక్షపాతం రకరకాల బ్యాంకులు ఖాయిలే పడ్డాయి దాని దగ్గర అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం వచ్చింది మళ్ళీ ఖాయాల పడింది ఇప్పుడు బ్యాంకులు బాగు చేయడానికి ఐదేళ్లు పట్టింది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదికి బాగుపడ్డాయి రెండు వేల పద్నాలుగులో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు బ్యాంకులు అధ్వానంగా ఉన్నాయి ఇప్పుడు బాగుపడ్డాయి ఈ ఐదేళ్లలో ఇప్పుడు మనకి గ్రోత్ రేట్ మళ్ళీ స్లోగా కనిపి మధ్యలో కోవిడ్ వచ్చింది కాబట్టి ఇబ్బందులు ఉన్నా కూడా నాయకత్వం ముఖ్యం అంటే కొత్త పార్టీ ఎవరో వచ్చారనుకోండి సార్ పాత పథకాలను ఉచిత పథకాలు ఇంకోటి ఇంకోటి ఏవైతే మన బడ్జెట్లో సర్వీస్ చాలా వరకు మన బడ్జెట్లో ఎక్కువగా అలాగే వెళ్తున్నాయి కాబట్టి ఆపుతం లేకపోతే కొంత ఇవ్వడంలో జరుగుతుంది వచ్చి నేనేదో అయి ఆపుతాననో లేకపోతే ఇంకొకటి ఇంకోటో చేస్తానో ఎవరో నా అలాంటి వాడో లేకపోతే మీలాంటి వాడో ఇంకొకటి వచ్చారు సార్ కొత్త పార్టీ అని వచ్చారు అనుకుందాం వచ్చి లేదు నాకు భావాలు ఉన్నాయి నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అన్నప్పుడు నాకు ఒక వ్యక్తి నేను అడిగాను సార్ ఒక ట్యాక్సీ డ్రైవర్తో మాట్లాడతా ఏంటి ఇలా కంట్రీయో ఎకానమీయో గ్రోత్ ఇలాంటి పదాలు నేను మామూలుగా అతనికి అర్థమయ్యే భాషలో మాట్లాడితే అతను ఏమన్నాడంటే సార్ మేమే నువ్వు ఇన్కమ్ అంటే అది ఇన్కమ్ అంటే నాకు అర్థం అతను మాట్లాడింది నాకు ఎందుకు సరే ఏంటి నాకు భోజనం నాకు రేపొద్దున మీరు బిర్యానీ పెడతానంటే కాదు ఈరోజు భోజనం ఏం పెడతారు నా పరిస్థితి ఏంటి నాకు పోలవరం వస్తే ఏంటి రాకపోతే ఏంటి వైజాగ్లో ఉన్నవాడికి హైదరాబాద్లో ఉన్నవాడికి వైజాగ్లో చిల్పెండ్ ఉంటే ఏంటి పోతే ఏంటి సో ఈ రకమైన ధోరణి పెరగడం ఒకటి రెండోది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దేశం గురించో లేకపోతే అన్ని ఆస్పెక్ట్స్ ఎకానమీ ఇంకోటి ఇంకోటి మాట్లాడుతున్నారు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో జనరల్గా వాళ్ళు ఆలోచన విధానం నేను కొత్తగా పార్టీ వచ్చాను ఇది చేస్తాను ఇది కట్ చేస్తాను ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అన్నటువంటి ధైర్యంగా చెప్పి పరిస్థితి అసలు ఉందా అలా ఉంటే వాళ్ళు అసలు సిస్టంలోకి రాగలరా ఇప్పుడు దేశంలో నిజమైన పరిస్థితి చూద్దాం జాతీయ స్థాయిలో కొంత బాధ్యత చూపెడుతున్నారు ఒక పేద దేశంలో సంక్షేమము కావాలి అభివృద్ధి కావాలి రెండింటి సమతూకం కావాలి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ప్రయత్నం జరుగుతుంది ఇవాళ ఆ మాట మిగతా ఎన్ని రకాల లోపాలు ఉన్నాయని విమర్శించినా కూడా ఇది కాదనిలే చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది బేద రాష్ట్రం ఒరిస్సాని తీసుకోండి నిజంగా ఒరిస్సాలో ప్రామాణికంగా జరుగుతోంది ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ఒరిస్సా అంటే లెక్క లేకుండా ఉండేది ఇవాళ నవీన్ పట్నాయక్ నాయకత్వాన్ని మనం అంతా గౌరవించాలి ఒక బేద రాష్ట్రాన్ని ఒక గౌరవప్రదాన స్థాయికి అక్కడ జనాన్ని రెడ్డి తీసుకోండి ఫెర్టిలిటీ తీసుకోండి జనాభా పెరుగుదల తీసుకోండి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు అంత బాగున్నాయి అది ఒరిస్సా అంత బాగుంటే బాగుంది అలాగే విద్య ఆరోగ్యం విద్యుత్తు రంగం వివిధ రంగాల్లో చాలా కొత్త పంతులు తొక్కుతున్నారు మిగతా రాష్ట్రాల కంటే ముందుగా ఆర్థిక క్రమశిక్షణ అద్భుతంగా చేస్తున్నారు అలాగే చాలా రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ తీసుకోండి లేకపోతే మహారాష్ట్ర తీసుకోండి కర్ణాటక తీసుకోండి తెలంగాణ హైదరాబాద్ నగరం వచ్చే లాభం వాళ్ళు కావచ్చు మిగతా కారణాలు కావచ్చు తీసుకోండి మరి కొన్ని రాష్ట్రాలు చాలా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు కొన్ని రాష్ట కొన్ని రాష్ట్రాల్లో దెబ్బతినా పంజాబ్ పేర్లు కూడా చెప్తాను పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్లో కూడా మరి కాంగ్రెస్ వారు ప్రకటన చేశారు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్కి వెళ్ళిపోతామని చెప్పని రాష్ట్రం ఏదైనా లేదని చెప్పని పశ్చిమ బెంగాల్ కేరళ ఈ రాష్ట్రాలు చాలా దీన వస్త్రం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఒకటేమో సంక్షేమం అనేది ఒక పాడు ఎక్కువైంది అభివృద్ధి గురించి పట్టించుకోపోవడం ఒకటి రాష్ట్ర విభజనలు నష్టపోయినారు మరొక కారణంగా ఈ రాష్ట్రాలు ప్రత్యేకం కష్టం ఉన్నాయి కాబట్టి ఆరు రాష్ట్రాలు కొంచెం సంకటనలు ఉన్నాయి మిగతా రాష్ట్రాలు క్రమశిక్షణ పాటిస్తున్నాయి అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండుకి కూడా సమతూకం పాటిస్తున్నారు పాటిస్తున్నారు సార్ అంటే సంక్షేమం అనేది రామ్ పెరుగుతుందనే చెప్పొచ్చు తగ్గుతుందని చెప్పడానికి బడ్జెట్ పెరుగుతుంది కాబట్టి పెరుగుతుంది కానీ యాక్చువల్గా మీరు న్యాచురల్గా మనకు ఇన్ఫ్లేషన్ పర్సెంటేజ్ సిక్స్ సెవెన్ పర్సెంట్ తీసుకున్నట్లేదు లాస్ట్ పది పదిహేను ఇరవై ఏళ్లలో మన గ్రోత్ ఎకానమీ గ్రోత్ కూడా మీకు మాక్సిమం సెవెన్ 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 ఆ పర్సెంటేజ్ ఎక్కడగానే ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా అదే ప్రపోర్షనేట్లో మన బడ్జెట్ పెరుగుతుంది ఎబ్నార్ పెరగట్లేసా మనకి ఏమి బట్ మిగతా కంట్రీస్లో కానీ మిగతా చోటు చూస్తే ఇప్పటికీ మనం నాలుగు ట్రిలియన్కి దగ్గరికి వచ్చాం మనం ఫర్ ఎగ్జాంపుల్ త్రీ పాయింట్ చైనా లాంటి దేశంలో ఇరవై ట్రిలియన్కి వెళ్ళిపోయింది మనం ఇరవై ట్రిలియన్కి వెళ్ళాలంటే పాతికేళ్ళు పదందిని గవర్నమెంట్ అఫీషియల్గా చెప్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రోత్ రేట్ వేసి మే ట్వంటీ ట్రిలియన్కి వెళ్ళాలంటే ఇండియా మాకు ఇరవై ఏళ్ళు పడదని మనమే చెప్తున్నాం సో ఆ ఇరవై ఏళ్ళు ఇరవై ఇరవై ట్రిలియన్స్ ఉన్నటువంటి చైనా వేరే వెళ్ళొచ్చు అంటే గ్రోత్ వెనకాల చైనాకి ఇరవై తర్వాత తర్వాత ఇరవై ఐదు ఏళ్ళు తర్వాత మన ఇరవై ట్రిలియన్లుకి వెళ్తే అది పది రెట్ల డెఫినెట్ గా అదే ఐదు రెట్లకి వెళ్తుంది అంటే వివిధ కారణాల వల్ల చైనాలో కొంచెం ఆ పరిస్థితి మందగా అంటే ఉదాహరణ చైనా కాకపోతే కొన్ని వేరే కంట్రీలో కూడా అంటే నేనేమిటంటే అంటే నార్మల్గా గా జరిగే గ్రోత్ జరుగుతుందా ఇంకా బియాండ్ మనం చేయలేకపోతున్నాం కదా సార్ ఇన్ఫ్లేషన్ గ్రోత్ రేటు ఇవన్నీ చూస్తే అంటే మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లాంగ్ టర్మ్లో ఆరు ఏడు శాతం అయినా కూడా గ్రోత్ రేట్ ఉన్నట్టయితే కాంపౌండింగ్ ఎఫెక్ట్ చాలా గణనీయంగా ఉంటుంది ఎనభై దాకా మనం రెండున్నర మూడు శాతం అవును సార్ ఇప్పుడు దానిలో జనాభా పెరుగుదల రెండు శాతం ఉండేసరికి ఒకటిన్నర శాతమే గ్రోత్ మనకి ఇప్పుడు ఒకటిన్నర నుంచి జనాభా పెరుగుదల బయండ్లో ఆగిపోయింది ఇప్పుడు ఆగే స్థితి గ్రోత్ రేట్ ఏమో ఐదు ఆరు శాతం కనీసం వస్తుంది యావరేజ్ ఏడెనిమిది శాతం వెళ్ళాలని కోరుకుంటున్నాం మనం కనీసం ఆరు శాతాన్ని మెయింటైన్ చేస్తే గ్రోత్ రేటు తగ్గుతుంది జనాభా తగ్గుతుంది కాబట్టి దాని ప్రభావం కాలం కన్నా కనీసం చాలా గణనీయంగా ఉంటుంది అది ఇప్పుడు ఆరేడు శాతం గ్రోత్ రేటు తక్కువ కాదు పారిశ్రామిక విప్లవంలో బ్రిటన్లో గ్రోత్ రేటు ఒక్క శాతం అయినా కూడా రెవల్యూషన్ అన్నది ఎందుకని వ్యవసాయం మాత్రమే ఉన్న దేశాల్లో ఒక్క శాతం గగనం ఎందుకంటే వర్షం వస్తే పంటలు పడినట్టు వర్షం లేకపోతే పంటలు పోయినట్టు కరువు వచ్చినట్టు ఆ నుంచి అసలు నిరంతరం ఉత్పత్తి పెంచడం అని చెప్పి అనేది కొత్త విప్లవాత్మకమైనటువంటి ఆలోచన అది ఒక్క శాతానికే విప్లవాత్మకమైన మార్పులు వచ్చినప్పుడు ఆరేడు శాతానికి చాలా పెద్ద మార్పులు వస్తాయి సో లాంగ్ టైంలో డెఫినెట్గా ఒకటి రెండోది మనకి ఇంకా చాలా బలహీనతలు ఉన్నాయి ఇందాక అనుకున్నాం చైనాకి లేని బలహీనతలు మనకు ఉన్నాయి ఖచ్చితంగా విద్య ఆరోగ్యము చట్టబద్ధ పాలన నగరీకరణ జరుగుతున్న నేపథ్యంలో నేరాలు పెరుగుతుంటే మీ ఆస్తులకి కనుక లెక్క లేకపోయినట్టయితే మీ కాంట్రాక్ట్లకి గౌరవం లేకపోయినట్టయితే ఆర్థిక ప్రతి ఆగిపతి రిస్ తీసుకోరు ఎవరు ఆవిడ కొట్టే స్థలం అనుకుంటే నేను ఏం చేస్తాను నాకు పిచ్చోండి నేను ఏమన్నా ఒక స్థలం కనుక ఇంట్లో కూర్చుంటాను చాలామంది ఆ పని చేస్తున్నారు ప్రస్తుతం కాబట్టి రూల్ ఆఫ్ లా తర్వాత అధికార వికేంద్రీకరణ పట్టణీకరణ బాగా దొరుకుతున్న సమాజం అదే ఆ పట్నగర్ అంటే ఏమైంది మారుమూల గ్రామాల నుంచి ఎక్కడో దూరంగా కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మహానగరానికి వలసపోతున్నారు అక్కడ ఆలనా పాలన లేదు బడికి మనం కోవిడ్ ఇచ్చినప్పుడు చూసాను కోట్ల మంది పట్టు చదువుబట్టి ఇంటికి పోవాల్సి వచ్చింది అలాగే పట్టణాల అభివృద్ధి వారి ఊరి పక్కన కనుక అక్కడే అవకాశం ఉంటే స్కిల్స్ తక్కువ ఉన్న స్కిల్స్ ఉన్నది అక్కడ అడ్జస్ట్ అయిపోయినట్టయితే ఆదాయం పెద్ద తక్కువ ఉన్నా కూడా జీవితం సుఖంగా ఉంటుంది సైకలాజికల్గా ఇబ్బంది ఉండదు సమాజంలో విడిపోతారు సంతోషంగా పెడతారు బాగా నైపుణ్యం ఉన్నప్పుడు మహానగరానికి వెళ్ళచ్చు మనం ఆ ప్రయత్నం చేయాలి ఆ చిన్నపట్నాల అభివృద్ధి కాబట్టి కొన్ని మౌలికమైనటువంటి మార్పులను కనుక డెవలప్మెంట్ అమలు చేస్తే ఇవన్నీ మన ప్రజాస్వామ్యంలో సాధ్యం మేము ప్రజాస్వామ్యాన్ని ఇస్తున్న చక్కర ఉన్న ప్రజాస్వామ్యంలో చేయకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎలక్షన్లో ఓట్ల కొనుగోలు వందల కోట్లప్పుడు మనం ఇప్పుడు మరి అందంతా అదే కదా ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ ఎప్పుడు ఇంకో ఆరు నెలల్లో వస్తుంది సంవత్సరం సంవత్సరం క్రితం నుంచి ఎలక్షన్ అట్మాస్ఫియరే వందల కోట్లు మన అసెంబ్లీ ఎలక్షన్కి అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చే ఏడాది ఎలక్షన్లో రోజు ఒక రామరావు యుద్ధంలాగా ఉంది అక్కడ ఎలక్షన్ వాతావరణం అంతేగాని మనం అసలు పరిపాలన అభివృద్ధి భవిష్యత్తు చాలా ఆలోచించాల ఎలక్షన్లు పెత్తనము గెలుపు సార్ అది సమస్య ప్రజాస్వామ్యంగా సమస్య ఒక్క ఒక్కర మార్గాన్ని పెట్టిన ఒక పెత్తనదారి ధోరణులు సార్ నేను లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ వేతనం వెళ్ళా పునాయి సిటీ చూశాను నేను ఏదైనా వేరే దేశం వెళ్ళినప్పుడు ఏషియన్ కంట్రీస్ అబ్జర్వ్ చేస్తాను సార్ ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటో చూస్తే మీరు చెప్పినట్టుగా చిన్న పల్లెటూరులో కూడా ఎక్స్ట్రాడరీగా రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ వాడు అక్కడే పని దొరుకుతున్నారు అడిగి అక్కడికి రావట్లేదు సార్ అక్కడే పని దొరుకుతుంది అక్కడే చేస్తున్నాడు నేను అడిగాను అక్కడ చాలామంది మాట్లాడితే పొలిటికల్గా న్యూస్ సోషల్ మీడియాలో ఇప్పుడు మనం మొబైల్ ఓపెన్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టైం ఏమో పొలిటికల్ న్యూస్ ఉంటుందో ఫిఫ్టీ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వేరే ఉండవు ఇప్పుడు ఎవడో నాలాంటు చదువు గురించి ఒక గంటసేపు మాట్లాడితే అది ఎవడో విని కూడా ఉండడు వంద వ్యూస్ కూడా రావు ఇంకొకటి ఏదో పొలిటికల్ న్యూస్ ఒకటి తిట్టాను కానీ ఒక లక్ష వ్యూస్ వస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది అంటే అక్కడ అంటే అక్కడ గవర్నమెంట్స్ స్ట్రిక్ట్గా స్టెప్స్ తీసుకుని నేను అడిగానే ఒక పబ్ ఒక ఒక పబ్లిక్ యాడ్ కూడా లేదు సార్ వియత్తనం హునాయ సిటీలో మీరు చూస్తే సిటీ మొత్తం తిరిగా ఒక ప్రైవేట్ హోర్డింగ్ కూడా కనపడుతుంది అక్కడ సరే గవర్నమెంట్ హ్యాస్ గివెన్ వెరీ స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ సో వాట్ ఎవర్ ద గవర్నమెంట్ సో అంటే కొంత స్ట్రిక్ట్గా వన్ సైడెడ్గా కొంతమంది వర్గం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా కొంతమంది పీపుల్ ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా స్ట్రిక్ట్గా అలా మెజర్స్ తీసుకోవడం వల్ల మార్పు అనేది సాధ్యమైంది అనుకోవచ్చేసారు అక్కడ ఇక్కడ అంటే రాజకీయం ఉన్న వాళ్ళకి స్వయం నియంత్రణ కావాలి మరీ గట్టిగా నాయకత్వం అంటే నేతృత్వాన్ని వెళ్ళే జనం ఇది తిరుగుతారు మరీ మెత్తగా ఉంటే నెత్తనికి తొక్కుతారు కాబట్టి మధ్య మార్గం అనుసరించాలి కొంచెం ఏకాభిప్రాయం కావాలి అందుకనే కాటి కాఠింజం కంటే ఏకాభిప్రాయ సాధన వాజ్పేయి గారి గొప్పతనం ఏంటి ఆయనకి ముప్పై నలభై పార్టీలతో వేధింపులు ఉన్నాయి కానీ ఏకాభిప్రాయాన్ని సాధించారు ఇప్పుడున్న రోజుల్లో మీకు మీరు చెప్తున్నారు ఏకాభిప్రాయం చాలా ఇష్యూస్లో వస్తుంది అంటారా సార్ అసలు రకరకాల మనుషులు కదా సార్ వస్తుంది నాయకత్వంగా ప్రయత్నం చేస్తే ఉదాహరణకి జీఎస్టీ ఉన్నది మన ఫెడరల్ వ్యవస్థలో ఎంత కాంప్లెక్స్ ఇష్యూ అది అందరూ కలిసి వచ్చి రాజ్యాంగాన్ని మార్చుకున్నారు కదా మరి మంచి ఫలితాలు వస్తున్నాయి మట్టు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఫలితాలు వస్తున్నాయి కదా ఇప్పుడు కాబట్టి మనం ఇప్పుడు ఇప్పటిదాకా మనం మన దేశంలో ఉన్న వైఫల్యాలను గురించి మాట్లాడాం విజయాలను గురించి మాట్లాడట్లా ఇన్ని భాషలు ఉన్న దేశంలో ఎక్కడన్నా అసలు భాష విషయంలో సామరస్యత లేకుండా ఉందో అప్పుడప్పుడు ఎవడు వాడి పిచ్చి పిచ్చి మాట్లాడతాడు కానీ ఈ భాష వేరు ఆ భాష వేరే భావన భారతదేశంలో అలాగే ఫెడరల్ వ్యవస్థ గతంతో అర్ధారంగా ఉండేది గతంలో ఇప్పుడు ఎంత బలంగా ఉంది పొరంతో పోలిస్తే ఆనాడు ఇంటి రామారావు లాంటి నాయకుడిని కూడా ఢిల్లీలో కూర్చుంటే మన్నాడు తీర్చి పరిశాడు ఉంటే సాధ్యం కాదు ఇప్పుడు మారిపోయింది ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఫెడరల్ వ్యవస్థ బలపడింది అట్లాగే మరి స్వేచ్ఛను కాపాడుకున్నాం ఎన్నికల ద్వారా శాంతియుతంగా అధికారం మారుతుంది అమెరికా లాంటి దేశంలో ఆ డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్లో ఓడిపోయి కాదని చెప్పంటే సగం దేశం వాడిని ఒప్పుకుంటుంది మనం అది లేదు కాబట్టి ఒక ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ చాలా కష్టమైన ప్రక్రియ కొంచెం ఓపిక కావాలి మనం ఎప్పుడు కూడా నాశనం నాశనం అయిపోయామనుకుంటే కాదు చాలా అబద్ధం నిజాన్ని అబద్ధంగా మార్చకూడదు కానీ దానికి ఒక పర్స్పెక్టివ్ అంటాం ఆ దృక్పథం సమ్యక్ దృక్పథం కావాలి అంటే మీరు అన్నట్టు తగ్గుతున్న పరిస్థితిని కూడా తగ్గట్లేదు అన్నట్టు అనేది నేచురల్గానే తగ్గుతుంది మన ఇండియాలో తగ్గుతున్నదాన్ని ఆర్థిక సామాజిక పరిస్థితులు టెక్నాలజీ ప్రపంచ కులాన్ని దూరంగా చేస్తాం చేస్తుంది రాజకీయము కులాన్ని మళ్ళీ లాగుతుంది ఈ రెండుకి మధ్య ఒక వైరుధ్యం కానీ నేను ఆశావాదిని కాబట్టి చివరికి రాజకీయం ఓడిపోతుందని నమ్ముతున్నాను కొంతకాలం కులం ప్రభావం ఉంటుంది కానీ ఎల్లకాలం ఉండదు నాకేంటి నా నా ఆలోచన వచ్చిన తర్వాత కులాన్ని ఎవరు పాటించుకోవడం హై లెవెల్ సొసైటీలో ఉండదేమో సార్ మీరు అంటే కింద లెవెల్లో అనవసరంగా అవసరం వెళ్ళి ఎంజాక్ చేస్తున్నట్టున్నారు అంటే లేదు కాస్త ఆదాయం ఉండి నాకు భవిష్యత్తు నుంచి ఆలోచించేవాడు కులం ప్రభావంతో అసలు కులం లేదు అన్నాం మళ్ళీ అది అవుతుంది ఇప్పటికే పెళ్ళిళ్ళు నూటికి తొంభై తొంభై ఐదు పెళ్ళి కులాలలో జరుగుతున్నాయి కానీ కులం ప్రభావం క్రమక్రమంగా తగ్గుతుంది అది కూడా మళ్ళీ ఇన్ని వేల సంవత్సరాలు కులం ఉన్నప్పుడు ఒక్కరోజు ఆలోచించకూడదు ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ఆలోచించాలి ఫైనల్గా సార్ అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇండియా ఎకానమీలో స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎక్కువగా ఐటీ ఇండస్ట్రీ కానీ దాని దానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఇది ఎక్కువగా కనపడుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రొడక్షన్ యూనిట్స్ కానీ చూసినట్లయితే మనకి చాలా తక్కువగా ఉన్నాయి మంది మీరు అన్నట్టు డిగ్రీ చదివిన వాళ్ళు వాళ్ళ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరే మిగతా దానికి పనికి రాకపోయినా కొంత ట్రైనింగ్ ఇస్తే ఈ ప్రొడక్షన్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కు పనికి వస్తాయి పెద్ద పెద్ద మిగతా మిగతా దేశాల్లో ఉన్నట్టుగా అసలు ఇలాంటి ఇండస్ట్రీస్ రాకపోవడానికి అంటే మన ఇండియా అనుకూలంగా లేదా లేకపోతే ఇండియాలో ఉన్న పాలసీస్ అనుకూలంగా లేవా ఇన్వెస్ట్ లేకపోతే అలాంటి అది ఏంటి లోపం సార్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ వచ్చింది మిగతా రావట్లేదు ఎందుకని మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎవరైనా వస్తే వాడు పాపం చేసినట్టుగా భావించాం ఇప్పటిదాకా హింస పెట్టాం ఒకటి లేబర్ లాస్ అంత దారుణంగా పెట్టామంటే ఒక వంద మందికి ఉద్యోగాలు ఇస్తే వాడి నరకంలో లెక్క మనం స్వయంకృత ప్రాథమ్యే కావాలని చేసుకున్నాం ఇది పూర్తిగా ఈ ప్రభు దేశంలో ప్రభుత్వాల వైఫల్యం ఆర్గనైజ్ సెక్టర్ని మనం రక్షణ ఇవ్వాలన్న కోరికతో అసలు ఎంప్లాయ్మెంట్ లేకుండా చేసాం విధానాలు అలాగే లంచాలన్నీ మింగేది వాళ్ళ దగ్గర నుంచే లైసెన్సుల పేరుతో పన్నుల భారం అంతా వాళ్ళ దగ్గర మీదే ఒకప్పుడు భారతదేశంలో మీరు మీరు పుట్టిన సుమారుగా మీరు పుట్టిన సమయంలో మీరు చిన్నపిల్లగా ఉన్న సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎంతో తెలుసు దేశంలో అన్నాడు తొంభై ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం మీరు నమ్మగలరా ఎనభై ఐదు శాతం రెండు లక్షల రూపాయలు దాటితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు దశకంలో ప్రారంభంలో ఎనభై ఐదు శాతం ఆదాయ రెండు లక్షలు ఆదాయం ఆ రోజు రెండు లక్షలు అంటే చాలా ఎక్కువ ఉంది రక్క అంత పెద్ద దేశం ఉంది ఆ పైన ఆ ఎనభై ఐదు శాతం మీద ఇరవై ఐదు శాతం చర్చి ఎనభై ఐదు మీద ఇరవై ఐదు శాతం వేసుకుంటే మళ్ళీ తొంభై ఏడు పాయింట్ ఏడు ఏడు ఐదు శాతం అయితే ఇంకా ఆర్థిక వ్యవస్థ అలా పెరుగుతుంది లంచాలు వాళ్ళ దగ్గరే లైసెన్స్ రాజ్యం వాళ్ళ మీదే రాజకీయంగా చందాలు వగల పడేది వాళ్ళ మీదే ఇన్స్పెక్టర్ రాజ్యం వాళ్ళ మీదే లేబర్ లాస్ బేది వాళ్ళ మీద ఎప్పుడెక్కడ పూర్తిగా మేలుకోవాలి కొన్ని ప్రయత్నం అరకొరగా చేస్తున్నాం కానీ సిన్సియర్గా చేసుకోవాలా లేదు సార్ మంచి ఇండస్ట్రీస్ ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనకి మనకి ఇప్పుడు అనకాపల్లి జిల్లా అంటుంది పూర్వం వైజాగ్ జిల్లాలో అచ్యుతాపురంలో బ్రాండ్ అని శ్రీలంక వాళ్ళ కంపెనీ పెట్టారు ఇరవై రెండు వేల మంది పనిచేస్తున్నారు అక్కడ చుట్టుపక్కల వందల గ్రామాల్లో ఒక్క మహిళ కూడా ఉపాధి కావాలంటే ఉపాధి లేని మహిళ లేదు ఇది ప్రతి జిల్లాలో రెండు మూడు రావాల్సింది భారతదేశం ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ నాకు కనిపిస్తుంది ఎంత సిగ్గుచేటం ఉపాధి కల్పన కావాల్సిన దేశంలో ఈ మధ్య కొందరు పండితులు వాళ్ళు కొంత మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశానికి వద్దంటున్నారు అంతకంటే మూర్ఖత్వం మరొకటి సార్ రఘురామరాజన్ అనే మాట అంటున్నారు రఘురామరాజన్నే గౌరవిస్తాను కానీ ఇది మూర్ఖత్వం మిగతా విషయాలు తెలివి ఉండొచ్చు కానీ చెప్పినదింత వేదం అక్కర్లా గతంలో అరుణ్ మేర ఆ మాట అనేవాడు ప్రణాళిక సంఘ సభ్యులు కాకుండా ఆయన నేను ఎకనామిక్ టైమ్స్లో కాలం సాల్సినప్పుడు ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకి లాభం లేదు వద్దనంటే నేను గట్టిగా తిరుగుతూ ఆయన్ని అటాక్ చేశాను ఇవన్నీ చాలా మూర్ఖపాలోచన ఇంత పెద్ద దేశం ఎంత సంక్లిష్టమైన దేశం అన్ని రంగాల్లో ఎంత వీనుంటే అంత ముందుకెళ్ళాలి కానీ ఇది వద్దు అనుకునేది మూర్ఖమైంది సమాజానికి ఏది పనికొచ్చినా కూడా వస్తువులు సేవల ఉత్పత్తి మనం దాన్ని విపరీతంగా పెంచి ఉపాధి కల్పన చేయాలి కానీ కూర్చుని వద్దు అది కావాలని చెప్పి అనేది చాలా మూర్ఖప ఆలోచన ఆ విషయంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని అభినందించాలి ఖచ్చితంగా ఈ మధ్య కొంత ప్రయత్నం జరుగుతుంది ఇంకా కొంతమంది విమర్శలు చేయొచ్చు కానీ నాకు చిత్తస్థితి ప్రయత్నం కనిపిస్తుంది ఉదాహరణకి ఈ ప్రొడక్షన్ ఇన్సెంటివ్ పిఎల్ఐ స్కీమ్ వేసుకోండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మౌలిక సదుపాయాలు బాగు చేయడం కానివ్వండి మరి సింగిల్ విండో టెలికా తర్వాత టెలికామ్ లాంటి రంగంలో ఇప్పటిదాకా తొంభై ఐదు శాతం మనం ఫోన్లు దిగుమతి చేసుకోవడం చెన్నై ఎయిర్పోర్ట్లో రోజుకి ఐదు ట్రక్ లోడ్లు మొబైల్ ఫోన్స్ వచ్చాయి ఇండియాకి ఇప్పుడు దేశంలో దాదాపు అందరికీ మొబైల్ ఫోన్స్ ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి ఎక్స్పోర్ట్ ఇవాళ దేశంలో నెలకి బిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్ అవుతుంది అది తక్కువే కానీ అసలు ముందు జీరో ఒక మూడు నాలుగు ఏళ్ళలో వందకి వెళ్ళాలనుకుంటున్నారు అవి పంప్లీట్లీ అప్రిషియేట్ దాన్ని పూర్తిగా ఆహ్వానిస్తాను వాళ్ళ పార్టీ ఏంటి వాళ్ళ మిగతాన్ని పక్కన పెడదాం ఆర్థికంగా మాత్రం సరైనటువంటి పంత ఖచ్చితంగా మనం ఎంత వీలు మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి కొత్త ఎమర్జింగ్ టెక్నాలజీలోకి వెళ్ళాలి మీరు అంటే ఆ సిస్టమే కొంచెం మారాలి కదా సార్ గవర్నమెంట్ కొంత ప్రయత్నం జరుగుతుంది కానీ కొన్ని రాష్ట్రాలు ముందున్నాయి కొన్ని రాష్ట్రాలు కొంచెం వెనకబడుతున్నాయి కొన్ని రాష్ట్రాలు కొంచెం ప్రొయక్టివ్గా చేసుకుంటున్నాయి తమిళనాడు మిత రాజకీయం ఎట్లా ఉన్నా కూడా ఆటోమొబైల్స్ ఎట్టు కానీ మితగానే ఎందుకు రావడం కారణం అదే అలాగే మనకి ఉదాహరణకి అనంతపురంలో కియా మోటార్స్ వచ్చింది నిజంగా ప్రభుత్వం చర్చతో పనిచేయబట్టి వచ్చింది కదా అలాగే చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి ఉదాహరణ మహారాష్ట్ర గుజరాత్ మధ్య యుద్ధం నడుస్తుంది మహారాష్ట్రానికి కావాలి మహారాష్ట్ర మంచిదే మంచిది ఏదో రాష్ట్రంలో ఆరోగ్యకరమైన పోటీ ఉంటాం మంచిదే కొన్ని రాష్ట్రాలు పెట్టుబడులు వస్తే మాకు పాపం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి అది చాలా ముందు చూపులేనటువంటి తత్వం సార్ ఇండియాలో మీరు చూస్తే రిసోర్సెస్ పాయింట్ ఆఫ్ మనం చూసినట్లయితే మిగతా దేశాలతో అయితే అంటే క్లైమేట్ పరంగా కానీ లేకపోతే ల్యాండ్ అవైలబిలిటీ ఉండే మనకి సీజనల్ సిస్టమ్ కానీ ఉండే అన్ని రకాలుగా చూసినట్లయితే మినరల్స్ కానీ ఇంకోటి కానీ చూసినట్లయితే రిసోర్సెస్ మిగతా దేశాలతో మనం కంపేర్ చేసినట్లయితే అంటే ఏరియా వైజ్ కానీ కూడా చూసినట్లయితే కొంచెం బెటర్గా ఉన్నాయి అనేది చాలామంది అంటే అది వాస్తవం కాదు మనం అనుకుంటాం కానీ భూమి పుష్కలంగా ఉంది అగ్రికల్చరల్ పాయింట్ ప్రపంచ జనాభాలో రెండు పాయింట్ ప్రపంచ భూమిలో రెండు పాయింట్ ఐదు శాతం భూమి అయినా కూడా వ్యవసాయ భూమి పదకొండు శాతం అనుకో మనం అమెరికా మనం నంబర్ వన్ నెంబర్ టూ ఒక సంవత్సరం వాళ్ళు ఒక సంవత్సరం మనం నంబర్ వన్ నెంబర్ టూ వ్యవసాయ భూమిలో పుష్కలంగా సూర్యకాంతి ఉన్నది వర్షపాతం పర్లేదు మనము ఉపయోగించుకోవట్లేదు కానీ నీళ్లు లేకపోవడం సమస్య కాదు కాబట్టి ఆ ఓకే ఫెర్రస్ మినరల్స్ ఓకే ఇనుము ఇనప ఖనిజం సంబంధించి మనం నంబర్ వన్ ప్రపంచంలో నాన్ ఫెర్రస్ మనం చాలా వీక్ మనకి లేవు మన దురదృష్టానికి ఏం చేయలేము జాగ్రఫీని ఎవరు శాసించలేరు ప్రకృతి ఇచ్చేసింది అంతే కొన్ని సందర్భాలు అదృష్టం వచ్చి మధ్య లిథియం ఒక బయటపడిన సంతోషం జమ్మూలో ఉందన్నారు సంతోషం కానీ బయండ్లో అనుకున్నంత మినరల్ వెల్త్ మనకు లేదు సార్ ఫైనల్గా ప్రతి ఆస్పెక్ట్ సిస్టంలోనూ అంటే మీరు చాలా సిస్టమ్ చూసారంటే బ్యూరోక్రటిక్ సిస్టమ్ కానీ పొలిటికల్ సిస్టమ్ కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ లేదా ఇతర ఇండస్ట్రీస్లో కానీ లాయల్టీ అన్న పదానికి ఎక్కువగా వాల్యూ కనపడుతుంది మనకి ఇండియా లాయల్టీ అంటే సరే ఎఫిషియెంటా ఇన్ఎఫిషియెంటా లేకపోతే అదే వాడు ఎంత పనికి మాలని నా మాట వింటే లాయల్టీ మీరు మీరు చెప్పిన మాట ఉంటే మీకు ఆ పొజిషన్ కానీ లేకపోతే స్టేటస్ కానీ ఇంకోటి వస్తున్నాయి అది అన్ని సెక్టార్లోనే ఉంది సార్ అది ఒక సెక్టార్ని మనం చెప్పాలి ఫ్యూడలిజం నుంచి ఇంకా బయటపడాల ఇది భూస్వామ్య వర్గ భూస్వామ్య వ్యవస్థకి చిహ్నం అది భూస్వామ్య వ్యవస్థలో సామర్థ్యం కాదు కావాల్సిన తిరిగితేటలు కాదు లాయల్టీ నాకు కట్టుబానిసలాగా పడి ఉండాలి అది ఇంకా దాని నుంచి బయట పూర్తిగా కానీ కొన్ని రంగాల్లో బయట పడుతున్నాం ప్రైవేట్ రంగంలో కొన్ని సంస్థల్లో కొంచెం ప్రపంచ ప్రమాణాలను పోటీ లేకపోతే పోటీ తట్టుకోలేదు గొప్పవాళ్ళని బట్టి కాదు బతుకు తెలుగు కోసం అని చెప్పని ఎప్పుడైతే బయటపడుతున్నారో నిజంగా సామర్థ్యాన్ని పెంచుతున్నారో ఆవిడ బాగా చేసుకుంటున్నారు అది నేను చోట ప్రైవేట్ రంగంలో కూడా అట్లానే ఉంది నా కుటుంబమే ఉండాలి లేకపోతే నాకు నా కులం వాడే ఉండాలి నేను చెప్పినట్టు ఇవాడు ఉండాలి నా కులం వాడు ఉండాలి అలా ఉంటే క్రమక్రమంగా ఖచ్చితంగా దెబ్బతింటాం మీకు ఆ మెరిటోక్రసీ అనేది వ్యక్తి సామర్థ్యము పడే కష్టము దాన్ని బట్టి మనం అంచనా వేయకపోతే కుటుంబాల దెబ్బతంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది గవర్నమెంట్ దెబ్బతింటుంది దానిలో అనుమానం థ్యాంక్ యూ సార్ అంటే చాలా విషయాలు మనం చర్చించాం స్కూల్ దగ్గర నుంచి చాలా విషయాలు So thank you very much, sir. Thank you, sir. Thank you, sir. You so